శీతాకాలం ప్రారంభం అయిందంటే అందరికీ టక్కును గుర్తొచ్చే పండు సీతాఫలం. సీతాఫలం పండును ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అని కూడా అంటారు. రుచికరమైన సీతాఫలం పండ్లు చూడగానే నోరూరిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండ్లను అహా ఉరావురు అంటూ తినేస్తారు. కేవలం శీతాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్లను అందరూ ఇష్టపడతారు. సీతాఫలం ఒక అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలను సమృద్ధిగా అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇది రుచిలో పైనాపిల్, అరటి పండును గుర్తుకు తెస్తుంది. సీతాఫలం పండులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ B6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారు సీతాఫలం తినకూడదని చాలామంది భావిస్తుంటారు. ఎందుకంటే ఈ పండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం మధుమేహులకు అంత మంచిది కాదని వారి అభిప్రాయం. ఈ పండును తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ అది అపోహ మాత్రమే అని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినవచ్చని, ఎందుకంటే సీతాఫలంలో గ్లైసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందన్నారు. ఇందులో గ్లైసెమిక్స్ ఇండెక్స్ 54గా ఉంటుందన్నారు. అందువల్ల G1 54 అంతకంటే తక్కువ ఉన్న డయాబెటీస్ పేషెంట్లు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు ఈ సీజనల్ పండ్లను అధికంగా తీసుకోవాలని, అందులో భాగంగానే సీతాఫలం కూడా తినవచ్చని వారు సూచించారు. ఈ పండులో షుగర్ పేషెంట్లకు మేలు చేసే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇది కడుపులో ఆమ్లతను తగ్గిస్తుంది, కడుపులో ఇన్ఫ్లమేషన్ని నయం చేస్తుంది. సీతాఫలం డయాబెటీస్ వారికి కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇందులో పొటాషియం, మ్యాంగనీస్, విటమిన్ సి వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు ఉన్నాయి. సీతాఫలంలో విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా లభిస్తుంది. ప్రత్యేకంగా ఇందులో లభించే విటమిన్ B6 కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. గర్భిణీలు సీతాఫలం తినడం ద్వారా తమ పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ఈ పండులో ఎలాంటి కొవ్వులు ఉండవు. అందుకే కాస్త బొద్దుగా ఉన్నవారు కూడా సీతాఫలం రుచిని ఆస్వాదించవచ్చు. సీతాఫలంలో మ్యాంగనీస్, విటమిన్ సి వంటి మినరల్స్ అధికంగా ఉండడం వల్ల గుండె రక్త ప్రసరణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. గుండె రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలంటే సీతాఫలాలు తినాలని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. PCOD ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం. అందుకు మంచి మూలం సీతాఫలం. PCOD ఉన్న మహిళలు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, ఆలసటను తగ్గిస్తుంది, చిరాకును తగ్గిస్తుంది. అందుకే ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న మహిళలు సీతాఫలం తరచుగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లు అల్సర్లను నయం చేస్తుంది, ఎసిడిటీకి చెక్ పెడుతుంది. ఇందులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది, హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తహీనత అనే సమస్య దరిచేరదు. ఈ పండులో యాంటీబయాటిక్, యాంటీడయాబెటీస్, యాంటీ ఒబెసియోజినిక్, క్యాన్సర్ నిరోధక, బయోయాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ముఖ్యంగా సీతాఫలం పండులోని గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. ఈ కారణంగా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఈ పండులో బి కాంప్లెక్స్కు మూలమైన విటమిన్ బి ఉంటుంది. సీతాఫలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మన చర్మం, జుట్టు, కంటి చూపు, మెదడు, హిమోగ్లోబిన్ స్థాయిలకు కూడా చాలా మంచిది. సీతాఫల పండు మాత్రమే కాకుండా సీతాఫలం మొక్క యొక్క అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. సీతాఫలం మొక్కలోని ఆకులు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో సీతాఫలం ఆకులను, బెరడు, వేళ్లను ఉపయోగించి డయాబెటీస్, గుండె జబ్బులను, చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులకు అద్భుత పరిష్కారంగా చూపబడింది. ఔషధ గుణాలు కలిగిన సీతాఫలం యొక్క భాగాలను, మొక్క భాగాలను వివిధ రకాల వ్యాధుల నివారణలో ఉపయోగించవచ్చు. సీతాఫలం మొక్క బెరడును నీళ్ళల్లో బాగా మరిగించి మిగిలిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకున్నట్లయితే ప్రమాదకరమైన డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలం పాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫలం మొక్క ఆకులను సేకరించి వాటిని నీళ్ళలో మరిగించి వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు పరిగడుపున కొన్ని రోజుల పాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో
ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సీతాఫలం ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరస్ గుణాలు, వైరల్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కావున వీటిని ప్రతిరోజు కషాయంగా చేసుకొని తాగితే సీజనల్గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. మరియు ఆకులను పేస్ట్గా చేసి గాయాలపై రాసినట్లయితే గాయాలు త్వరగా మారడంతో పాటు చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. అరుగుదలకు సహకరించే ఫైబర్ సీతాఫలంలో సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ ఆరోగ్యం కోసం కూడా సీతాఫలాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషక విలువల కారణంగా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా కంటి శుక్లాలు సమస్య దరిచేరకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.